మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనలే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో సెన్సేషన్కు తెరతీశారు. అయితే ఇంతలో ఆయన మరో ట్వీట్ చేశారు. పిఠాపురంలో పోటీపై ఆయన వివరణ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, నేను సడన్ గా తీసుకున్న నిర్ణయం, నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందుకు సంతోషిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దాంతో ఒకసారిగా అందరూ ఆర్జీవీ రాజకీయాలలోకి వస్తున్నారంటూ చర్చించుకున్నారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయనున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా వర్మ మరో ట్వీట్ చేశారు. నా ట్వీట్ను తప్పుగా చదివిన వారందరికీ, నేను పిఠాపురంలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పాల్గొంటున్నానని నా ఉద్దేశం, త్వరలోనే షూటింగ్ చేయనున్నాను, మీవన్నీ ఊహాగానాలు అంటూ కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ. తాను తెరకెక్కించబోయే షార్ట్ ఫిలింలో భాగంగా తాను ట్వీట్ చేశారని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే, ఇటీవల ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా వ్యూహం అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు శపథం అనే సినిమాను ఓటీటీలో వెబ్ సిరీస్గా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఏపీ రాజకీయాలపైన ఆర్జీవీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్లో కౌంటర్లు వేస్తున్నారు. మొత్తంగా తాను పిఠాపురం నుంచి పోటీ చేయడం లేదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకోవచ్చారు. పిఠాపురంలో తాను తీసిన షార్ట్ ఫిల్మ్ని కంటెస్ట్ గురించే తాను చెప్పానని వర్మ అంటున్నారు. ఎలక్షన్ అనే పదాన్ని తాను వాడలేదని, తన ట్వీట్ పైన మీడియా ఊహాగానాలు చేసిందని చెప్పారు. ఈ మిస్కమ్యూనికేషన్కు తాను బాధ్యుడిని కాదు కాబట్టి తాను సారీ చెప్పబోనని అన్నారు. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.